ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా లలిత శాస్త్రము అంటే ఇవన్నీ కూడా మీలాంటి వాళ్ళు ఎవరో చేసి పెట్టినవి ఇప్పుడు పెట్టుకుని వింటూ వాళ్ళు కూడా తన్మైతం అవుతుంటారు పెట్టుకుని వినేటప్పుడు కూడా క్షణంలో అయినా కదా సరే అది వచ్చినటువంటి ఒక అరగంట ఒక పదిహేను నిమిషాలు లేదా ఒక నలభై ఐదు నిమిషాలు కాసేపు భగవంతుడి మీద హృదయాన్ని లయం చేస్తారు ఇంతమందికి ఆ భగవంతుని దగ్గర చేర్చే మార్గాన్ని మీకు ఇచ్చారు సాక్షాత్తు గురుదేవులు వాళ్ళ వరంతో మీకు వచ్చినవి ఇవన్నీ కూడా అవునవు లలిత శాస్త్రం పారాయణాలు జరుగుతా ఉన్నాయి అన్ని చోట ఏవో జరుగుతున్నాయా లేకపోతే అసలు లలిత సహస్రనామానికి కూడా ఏదైనా ఒక బాణి ఉందా ఉంది సార్ ఇప్పుడు ఏంటంటే ఒక బాణి ఉందని ఎవడు క్రియేట్ చేయలేదు ఇప్పుడు ఏంటంటే ఒక ఆమె గండ్ సామగాన ప్రియాయే నమః ఓం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ అని అంటే ఎలా ఉంటుంది శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం సర్వ విఘ్నోపస అంత ఆనందంగా ఉంటుంది కదా అలర్ట్ అవుతారు చూడండి మామూలుగా ఉన్నవాడు కూడా ఎవరిని పాడుతున్న చూడండి నేను అందుకే మొన్న ఒక ఫ్రెండ్స్ దగ్గర టెస్ట్ చేశాను వెళ్ళిపోతున్న వాళ్ళని ఆపుతాను అన్నాను ఏం పాడంటే అందరూ మాట్లాడుకుంటే పాడేమనుకోండి అది అందరికీ అందని విద్య ఈ సంగీతం అన్నది ఇప్పుడు నాలో లేని మీలో ఎవరిలో లేని మీలో ఉందంటే మీకు అట్రాక్ట్ అవుతారు ఏదో సంథింగ్ స్పెషాలిటీ ఉంది అలాగా పాట అందరూ పాడలేదు అందరికీ రాదు కొంతమంది పాడగలరు అంటే నేనేం మళ్ళీ చెప్తున్నాను నేనేం గొప్ప అంటం లేదు ఇది ఫ్యాక్ట్ ఇది ఈ సామవేదం ఈ సరస్వతి కటాక్షం మాట్లాడతారు రాస్తారు మహాజ్ఞానులు ఉన్నారు అందరికి పాట అనేది ఎక్కడో పురాణాలు ఎక్కడో మరి పెద్దవాళ్ళు చెప్పడం అని అంటే శివుడికి ఎవరైతే జన్మ జన్మల నుంచి తేనెతో ఎవరైతే అభిషేకం చేస్తాడో వాడికి అద్భుతమైన గాత్రం వస్తుందంటారు అది నేను చేసేదేమో నాకు ఆ విధంగా నాకు అలా వచ్చింది తల్లిదండ్రుల వచ్చింది అయితే ఏంటంటే ఇప్పుడు శ్రీమాత ఇప్పుడు అందరూ ఏంటంటే ఈజీ శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి కుండ సంభూత మొక్కలు చేసిస్తారు చెప్పడం కదా అది శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి ఎలా ఉంటుంది చూడండి చిదగ్నివ కార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప ఏం ఆనందం వస్తుంది సార్ ఎవ్వరికి ఏమో సార్ మనకు మనం తన్మయత్వం చనిపోతుంది నాకు అది నాకు ఆ భాగ్యం కలిగింది ఏంటంటారా ప్రోగ్రామ్స్లో మీరు ఎప్పుడైనా చూస్తారు నాకు నేను బా అంటే వీడికి మెచ్చేసుకుంటున్నాడేమో కాదు షట్ చక్రాల భేదన జరుగుతుంటాయి వేద జరుగుతున్నప్పుడు ఎక్కడ కొట్టినట్టుగా అనిపిస్తుంది అంటాం అది మామూలుగా రాదు అందుకే మామూలుగా చూడండి ఏదైనా మీకు అంత ఆశ్చర్యకరమైన మాట చెప్తే అబ్బా అంటాం కదా అలాగే ఇది కూడా సంగీతంలో కరెక్ట్గా పాడితే నాదయుక్తంగా పాడితే అందుకే చూడండి కొందరు పాడుతుంటే పూనకం చడిగా దొరుకుతుంటారు మొన్న ఒకడెక్కడో అయితే నన్ను గా పిలిచేదేంటి శ్రీమాత శ్రీ మహారాగ్ని లలితనామము సహస్ర పారాయణం సర్వ పాపహరణం ఇది పాడారు నూట ఎనిమిది మంది అక్కడ చదివారు ఒక్క పాటతోటి ఒక లేడీకి పోనుకున్న వచ్చి మాతృమాత ఆమె కంట్రోల్ చేయడానికి ఎంతమంది వెళ్ళారు ఏదో విభూదారు ఎందుకు కారణం అంటే నేనే గొప్ప అంటలేదు ఆ సంగీత యొక్క శక్తి తరంగాలు నాదయుక్తంగా మనం సాధన చేసిన గొంతు కాబట్టి టచ్ అవుతుంది దీంట్లో కూడా ఉంది ఓంకార సాధన చేస్తూ అదే ప్రణవనాదం నిత్యం సాధన చేస్తూ భక్తి పూర్వంగా పాడడం పాడడం రెండు రకాలు ఉన్నాయి చాలా మంది పాడతారు భక్తితో పాడడం వేరు సింగర్స్ చాలా ఉన్నారు సింగర్స్ కొండరికి ఎందుకంటే ఆ భక్తిని చూడండి ఎంఎస్ సుబ్బలక్ష్మికి ఎందుకు పేరు వచ్చింది ఆవిడని మించిన వాళ్ళు లేరని కాదు బాలమురళి గారికి ఎందుకు వచ్చింది జేష్ దాస్కి ఎందుకు వచ్చింది అంటే సంగీతంతో భక్తిని అంటే రాగాన్ని ఆ రాగం మనం జీర్ణించుకోవాలి అందులో లయం చేయాలి నెరేగా నెరగ రె ఘమ గమ ధమ ధని దని ధమధ గ రాగం ఉంది దేవతని ఆహ్వానించాలి రాగదేవతను ఆహ్వానించాలంటే మనకు కనబడదు తెలిసిపోతుంది అందరికీ ఇప్పుడు ఒక పాట పాడే ముందు శ్రీమాత శ్రీ మహా అని గన ఫస్ట్ ఆ శ్రీమాత చక్రేశ్వరి హ్రీంకార రూపిణి పరబ్రహ్మస్వరూపిణి మాత మహారాజ్ శ్రీచక్ర సింహాసనేశ్వరి అనాలి అప్పుడు ఆడియన్స్ అందరూ ఈ రాగానికి ఒక ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అంతవరకు ఆ ఏరియా అట్మాస్ఫియర్ ఏంటంటే రకరకాల శబ్దాలకు రకరకాల మాటలుగా ఆలవాళం అయిపోయి ఉంటుంది మరి అందులో భారత ఎవరికి అర్థమవుతుంది దేవతని ఒక్కొక్క రాగానికి ఒక దేవత ఉంటుంది రాత్రి రాగం మధ్యాహ్న రాగం ఎర్లీ మార్నింగ్ రాగాలని ఉంటాయి ఆ రాగ అంటే నేను అంత గొప్పవాడిని కాదు అంటే చెప్తున్నాను మామూలుగా వాటిని ఆహ్వానం చేసుకోవాలి అంటే నీకు ఎంతో భక్తి శ్రద్ధలు ఉండాలి అది కాకుండా నువ్వు సాధన చేస్తూ ఉండాలి ఆ చేయడం వల్ల ఏంటంటే మా తల్లిదండ్రులు నాకు ఏదో వాళ్ళు చే ఇచ్చి కొద్ది పాట నేను ఏదో ఇంతో ఇంత చేస్తున్నాను కాదు ఏదో చేయడం వలన ఎంతో అంతో కొద్దిగా ఒక ఇంకా అక్షరాభ ఆ కూడా నేను ఏం ఎక్కలేదు కానీ ఇంత అంత కొంచెం జ్ఞానం అబ్బిందని చెప్తాను అయితే ఆ రాగాన్ని ఆవాసం చేసుకోలే చేస్తే అందరికీ ఆటోమేటిక్ మనకి అట్రాక్ట్ అవుతారు అయితే మొక్కలు చేయకుండా రా రాగయుక్తుని పాడాలంటే అప్పటికి అంత ఓపిక లేదు సార్ ఏదో చేసామా తందడాననే తంద నందానే తంద ఇప్పుడు ఏంటంటే ఎవడ నేను చెప్తాడంటే సంగీతం అంతా ఎవడు వింటాడు అది ఒత్తి శుద్ధ అబద్ధం ఆడియన్స్ విన్రయ్య ఎవడు చెప్పాడయ్యా పూర్వకాలంలో శంకరాభరణ సినిమా చూస్తే ఎవడు చూస్తాడు సరే ఇవన్నీ ఆయన ఛాలెంజ్ చేసి విశ్వనాథ్ గారు చేశారు శంకరాభరణం మొదట వన్ ఏం ఆడలేట తర్వాత ఇప్పుడు ఇప్పటికి శంకరాభరణం ఎంత నభూతున్న భవిష్యత్ అన్నట్టుగా ఆడియన్స్ మీద తోషిస్తారు సరే ఎవరు ఆడిసారు ఆడియన్స్ వినర్రు వెళ్ళి మాట్లాడేవా కొన్ని వేల లక్షల కోట్ల మంది ఆడియన్స్ ఉన్నారు ఈ వీడియో ముందు చెప్పిస్తారు టేస్ట్ అంతే నీ స్టాండర్డ్ బట్టి నువ్వు ఆడియన్స్ మీరు ఇప్పుడు ఇలాంటి సినిమా మామూలుగా ఈ రంగాల్లో కానీ మరో రంగాల్లో ఇలాంటి పనులు ఎంతమంది కన్నా వస్తాయి కానీ ఒక మనిషి మీరు ఇందాక అందరు షట్చక్ర భేదం జరుగుతుంది నేను సాధన సంగీతం పాడుతున్నాను అట్లా ఒక యోగ మార్గంలో వచ్చి ఒక షతక్ర భేదనం అంటే నేను ఆ లెవెల్కి వెళ్ళలేదు అంటే అందులో ఒక వర్కౌట్ అవుతుంటుంది అంటే అది మనకు తెలుస్తుంటుంది ఏదో కొట్టినట్టుగా అనిపిస్తుంటుంది అంటే ఇప్పుడు చిన్న పిల్లలకి చూడండి అమ్మకి ప్రెగ్నెంట్గా ఉన్న పిల్లలు ఇలా కొడుతుంటే అవుతుంటా తంతున్నప్పుడు తెలుస్తుంది తల్లి ఎలాగే స్పర్శ తెలుస్తుందో అలా అన్నప్పుడు మాకు అలా ఇది వస్తుంటుంది అయితే మన జన్మ జన్మలు చేసుకున్న సుకృతం కూడా ఒకటి ఉంటుంది గురువులు కొంతవరకే మనకి మార్గదర్శనం చేస్తారు గురువుల దగ్గర ఉండే ఎప్పుడు ఇప్పుడు మనకేంటి నాకు ఏ జన్మలో ఏ కోరిక ఉందోక నాకు ఇంకా ఆ సినిమా వ్యామోహం పోలేదు ఇప్పటికీ మీరు నమ్మరు ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు బాత్రూంలోకి వెళ్ళినప్పుడు అని అన్ని గుర్తొస్తాయి ఏది టాయిలెట్కి వెళ్ళినప్పుడు స్నానం చేసినాడు నేను ఉంటుంది ఏ లోకంలో వచ్చానో ఏంటి దీనికోసం వెతుకుతున్నాను ఇది చేస్తున్నా ఏది స్టాండర్డ్ కాదు అమ్మా ఇస్తే ఆధ్యాత్మికలో తోసి నన్ను పూర్తిగా లేదా సినిమాలో తోసి రెండిటికి మధ్యలో కొట్టాడుతున్నాను నేను ఏం చేస్తా అంటే ఈ మార్గంలో ఉండి కూడా దీంట్లో పూర్తి స్థాయిలో ఉండేవాళ్ళు కూడా ఉన్నారు అయితే ఇది నేను సినిమా అంటే రోజు ఎక్కడికి వెళ్ళడం లేదు నేను నా నాకు నైంటీ పర్సెంట్ మాత్రం ఇక్కడే ప్రోగ్రామ్ ఎప్పుడే ఉన్నప్పుడు చేసి వస్తాం అది కూడా రోజు ఉండదు కదా నిత్య నైమిత్తిక కార్యాలన్నీ మనకి ఇంట్లో ఉంటాయి రికార్డింగ్ ఏదో ఉందనుకోండి సినిమా వచ్చింది అనుకోండి మా అయితే పదిహేను రోజులు వర్క్ ఉంటుంది ఇంకా అయితే వన్ మంత్ అనుకోండి సంగీత మ్యూజిక్ డైరెక్షన్ కూడా చేస్తే ఇలా కూడా ఉండి చేస్తే దీన్ని డెప్త్ ఇంకా ఎక్కువ ఉంటుంది ఆధ్యాత్మిక పదంలో ఉన్నటువంటి వాడి ఆ వైబ్రేషన్స్తో ఆ శక్తి తరంగాల్లో ఉన్న డెప్త్ వేరే ఉంటుంది నేను చాలాసారి వెక్స్ అయిపోతుండేంటి అబ్బాయి ఇవన్నీ సినిమా అంటారు అయిపోయింది రెండు సినిమాలు అయితే ఇంకో సినిమా అయితే అది పోగొడతారు ఇది వస్తే సినిమా అయితే సరే ఇదొక లైఫ్